ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ప్రేక్షకులు ఏంటంటే కొన్ని స్థలాలు చూస్తున్నారు. ఎట్లాంటి స్థలాలు? ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం పెరిగింది, వాయువ్యం పెరిగింది, లేదంటే నైరుతి పెరిగింది, ఎటైనా సరే ఏదో ఒక కోణం పెరిగింది అనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. సార్, మరి ఇట్లాంటి స్థలం మేము కొనుక్కోవచ్చా? అయితే 100% ఇట్లాంటి స్థలాలు మీరు కొనుక్కోవచ్చు, కానీ కండిషన్స్ ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు ఒక స్థలం ఇట్లా తీసుకున్నారు, కండిషన్ ఏం లేదండి. ఇక్కడికి మీరు తీసుకొని ఇది తీసుకోండి, ఇది వదిలేసేయండి అంతే. కుదిరితే రిజిస్ట్రేషన్ ఇక్కడికే చేసేయండి, క్లియర్, ఇంకా ప్రాబ్లం లేదు. ఎక్కడ ఏ స్థలాలైనా సరే మీరు 100% అవి పెరిగినట్లయితే దానిని ఈ విధంగా మీరు కట్ చేసి చేసుకుంటే చాలా సూపర్. కొన్ని స్థలాలు ఇట్లా ఉంటాయి. దీనిని మీరు 100% చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ స్క్వేర్ మీకు ఎక్కడ వరకు సాధ్యమైతే అక్కడ వరకు ఇది తీసుకోవాలి. ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం వదిలేసేయండి, పక్క వాళ్ళకి అమ్మేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికన్నా ఇప్పుడు ఇటుపక్క ఇల్లు కట్టారు, ఇది మీరు తూర్పు అనుకోండి, వీళ్ళకి ఆగ్నేయం కట్ అయింది, సో ఇది అమ్మేస్తే వాళ్ళు కొంటారు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎవరు కొనరు, వదిలేసేయండి. ఇప్పటికీ కూడా ఒక పుండు అయిందిరా బాబోయ్ అంటే ఆ పుండు మనతోనే ఉండని, నేను మాత్రం దాన్ని వదలాను అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. ఎట్లా అబ్జర్వ్ చేశానంటే, రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళాను. సో వైజాగ్ వెళ్తే అక్కడ ఒక హౌజ్ ఉంది. ఆ హౌజ్ ఈ హౌజ్ వాళ్లకు వీళ్ళు ఏం చేశారంటే, ఈ పర్సన్ వచ్చేసి ఇట్లా ఉంది వీళ్ళ స్థలం, ఇది ఎక్సెస్గా వచ్చింది వీళ్ళకు, కాబట్టి దీనిని ఇక్కడ నుంచి ఇక్కడికి గోడ కట్టేసుకొని ఇట్లా ఈ పెరిగింది గోడ కట్టేసుకొని వీళ్ళు ఏంటంటే ఇట్లా కట్టేసుకున్నారు. అర్థమైందా మీకు? ఈ స్థలం ఇట్లా వచ్చి ఇక్కడి నుండి ఇట్లా వెళ్ళిపోయింది అన్నమాట. ఇటు పెరిగింది, ఈ పెరిగిన దానిని ఈ పర్సన్ ఇక్కడ ఒక గోడ ప్లస్ ఇక్కడ ఒక గోడ కట్టేసుకొని వదిలేశాడు అంతే. అర్థమైందా మీకు? యాక్చువల్లీ ఈ స్థలం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇట్లా లేదు. ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉందంటే ఇట్లా కట్టేసుకున్నాడు అనమాట. వీళ్ళకి వచ్చేసి ఇట్లా ఉంది. కొంచెం ఈ స్థలం వీళ్ళకి ఇచ్చినా కొంచెం ఎక్కువ తక్కువలు ఇట్లా ఉంది. కొంచెం ఇవ్వండి, అసలు వదలండి అంటే నేను డబ్బులు పెట్టుకున్నా, నేను ఎందుకు వదులుకుంటా, అది నా ఇంట్లోనే ఉండాలి. దీనివల్ల మీకు కూడా సమస్య అండి, నేను వదలను ఏమన్నా కానీ. ఒక పుండు ఇక్కడ పెద్దది అయింది, ఆ పుండు నాదే, నా శరీరానికి అయింది కాబట్టి నాదే. పుండును తీసేసి పక్కకు పడేస్తే సుఖంగా తిరుగుతారంటే అది వినరు. ఒకటే చెప్తున్నాను, ఎట్లాంటి స్థలాలు ఎక్కడ పెరిగినా తగ్గినా సంబంధం లేదు. మీరు 100% చేసుకోవాలంటే దీనిని స్క్వేర్ చేసుకోండి, దీనిని రిజిస్ట్రేషన్ చేసుకోండి, దీనికి మించింది ఇంకోటి లేదు. ఎక్కడ ఎట్లన్నా పెరగనియండి. లేదు మాకు మొత్తమే రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నాడు, సరే మొత్తం చేసుకొని మీరు మాత్రం ఇట్లానే కాంపౌండ్ కట్టుకొని దీని లోపలనే ఇల్లు కట్టుకోండి, దీనికి మించింది ఇంకోటి లేదు. ఇది మీకు మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇంకా మీరు దీన్ని 100% చేసుకోవాలంటే కుదిరితే 90 డిగ్రీస్కి సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా ఒక 5-6 డిగ్రీలు ఇట్లా చేంజ్ ఉంది, సో దీనిని కూడా ఇట్లనే మీరు చేంజ్ చేసుకుంటే దీనికి మించింది ఇంకోటి లేదు. సో ఈ విధంగా 100% ఎవరి సహాయం లేకుండా మీకు మీరు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏం లేదు, వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ తెలిస్తే అయిపోయింది. అర్థమైందా? సో ఎక్కడ పెరిగినా ఎక్కడ తగ్గింది, సరే సార్ మీరు ఇప్పుడు పెరిగింది చెప్పారు కదా తగ్గింది అన్నారనుకోండి, సరే ఇక్కడ చూడండి ఇట్లా తగ్గింది సార్ మాకు ఈశాన్యం తగ్గింది అంటారు, సరే ఇక్కడికి తీసుకోండి వదిలేసేయండి. తగ్గినా పెరిగినా మీరు స్క్వేర్ చేసుకుంటే అయిపోయింది, సమస్యనే లేదు మీకు. అర్థమైందా పాయింట్? సో అసలు ఎవరి సలహా లేకుండా మీరు ఈ పాయింట్స్ మీకు తెలుసుంటే చాలా సింపుల్గా. ఇంకా తెలివి మంతులు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు గోడ కట్టేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక గేట్ ఇస్తారు, మళ్ళీ అదొక పెద్ద మిస్టేక్. ఇక్కడ నుంచి గేట్ ఇచ్చి మేము పూల మొక్కలు పెట్టుకుంటామండి, ఇక్కడ మేము ఎందుకు స్థలం వదులుకోవాలి? ఈ సమస్య ఇది ఒక దరిద్రం రా బాబు అంటే అసలు వినేవాళ్ళు లేరు. నా స్థలం, మీ పుండు మీదే, మీరే పెట్టుకుందరు కానీ
ఉన్న దరిద్రాన్ని తీసి పక్కకు పాడేస్తే సుఖంగా ఉంటారని చెప్తే విననే వినరు. మీరు సింపుల్గా ఈ కాంపౌండ్ సపరేట్గా కట్టేసుకొని ఈ స్థలాన్ని ఇక్కడి నుండి అంటే మధ్యలో ఒక 6 ఇంచులు అట్లా గ్యాప్ ఇచ్చి ఇట్లా మీరు కట్టుకొని అట్లా పక్కకు పాడేసేయండి. పక్కకు దీనికి టచ్ ఉండొద్దు. మీ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, యాక్సెస్ అట్లా ఉండాలి. లేకపోతే వదిలేసేయండి, పక్క వాళ్ళకి ఇచ్చేయండి, పుణ్యానికి ఇచ్చేయండి. భూదానానికి మించింది ఇంకోటి లేదు. అర్థమైందా? నేను వదలను, మీ కర్మ, ఇక నేనైతే ఏం చేయలేను. సో నేను చెప్పిన టాపిక్ అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్లాంటి వీడియోస్ మీరు అన్నీ నేర్చుకొని మీకు మీరు ఇంప్లిమెంట్ చేసుకొని చాలామందికి సలహాలు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాస్తుకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మీరందరూ ఏం చేయాలి, మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.